నమస్తే, వెల్కమ్ టు సీనియర్స్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 10వ రోజు కొనసాగుతున్న అర్చకుల సమ్మె, పలు పార్టీల నేతలు మద్దతు అండగా ఉంటామని హామీనిచ్చిన నేతలు. ఆధునిక వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలన్న మూవా విజయబాబు. జిల్లాలో విజయవంతమైన కార్మికుల సమ్మె, అన్ని వర్గాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారన్న కార్మిక సంఘాల ప్రతినిధులు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. ఇందుకోసం భారీ సబ్సిడీతో రైతులకు పాలి హౌస్లను అందిస్తున్నట్లు, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ బ్యాంకులో రైతులు పాలి హౌస్ సంస్థ వారితో సమావేశం జరిగింది. పాలి హౌస్తో రైతులు ఆధునిక వ్యవసాయం చేసుకోవచ్చన్నారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. పాలి హౌస్ 30 లక్షల వ్యయం ఉంటుందని, దీనికి ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుందని, సబ్సిడీ పన్ను రైతు 10 లక్షలు చెల్లిస్తే చాలన్నారు. ఆధునిక వ్యవసాయం రంగాన్ని రైతులు అలవర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. నేను కూడా దీని మీద కొంతవరకు స్టడీ చేశా. అయితే పాలి హౌస్ 75% సబ్సిడీతో ప్రభుత్వం ఇచ్చినా కూడా 10 లక్షల రూపాయలు వాళ్ళు మార్జిన్ మనీ పెట్టాలంటే పెట్టలేని రైతాంగం. 10 లక్షలు క్యాష్ ఉన్న రైతు నాకు తెలిసి ఎవరు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలో కాదు, ఈ రాష్ట్రంలోనే ఉండుండరు. ఎందుకంటే 10 లక్షలు పెట్టుబడి పెట్టే పరిస్థితి, మనం చేసే పంటలకి 20,000-30,000 పెడితే ఎకరానికి సరిపోద్ది. ఇప్పుడు ఒక ఎకరానికే 10 లక్షలు పెట్టాల్సి వస్తుంది. కానీ ఒక ఎకరానికి 10 లక్షలు మనం పెట్టుబడి పెడితే దానికి 10 నుంచి 50 లక్షల లాభం వచ్చే ఇది కూడా ఉంది. ఇప్పుడు మీరు చేసే వ్యవసాయానికి 10,000-20,000 వస్తే గొప్పగా ఉంది. అంటే 50 ఎకరం 100 ఎకరం చేస్తే మీకు ఈ ఇన్కమ్ వస్తుంది. కానీ ఖచ్చితంగా మీకు వరుస కలిసి మీరు పండించిన పంటకు మంచి రేటు కనుక్కుంటే 10 లక్షల నుంచి 50 లక్షలు ఈజీగా తీసే అవకాశం దీంట్లో ఉంది. తమ సమస్యల పరిష్కారం కోసం అర్చకులు చేపట్టిన సమ్మె ఖమ్మం జిల్లాలో 10వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు టీడీపీ, బీజేపీ పార్టీలు మద్దతు తెలిపాయి. అర్చకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇల్లందు క్రాస్ రోడ్లోని జలాంజనేయ స్వామి ఆలయంలో అర్చకుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెతో పాటు అర్చకులు నిరవధిక దీక్షను చేపట్టారు. ఈ దీక్షలకు తెలుగుదేశం పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు, బీజేపీ నేత రవీందర్రావు సంఘీభావం తెలిపారు. కేసీఆర్ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అర్చకులు అడిగిన న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యల కోసం రోడ్డెక్కితేనే పరిష్కారం అవుతున్నాయని, ఆలయాల నుంచి వచ్చే నిధులతో సంబంధం లేకుండా అర్చకులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని బీజేపీ నేత రవీందర్ డిమాండ్ చేశారు. అర్చకులు చేస్తున్న సమ్మెకు పూర్తిగా తమ పార్టీ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. మీరు కూడా మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు. మన తెలంగాణ మనకు వస్తే మన నీళ్లు వస్తాయని, మన నిధులు వస్తాయని, మన ఉద్యోగాలు వస్తాయని, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని నిజంగా ఆశపడ్డాం. ఆశపడటం వల్లనే ఇవాళ ఈ ప్రభుత్వం గద్దెక్కింది. అందువల్ల ఇప్పుడు మన తెలంగాణ మనకు వచ్చింది అనేటటువంటి దృక్పథంతో మన న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పి కోరుతా ఉంటే ఈ ప్రభుత్వం ఇంత తత్సారం చేయటం అనేది ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ఆరోగ్యకరం కాదు అని చెప్పి నా భావన. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మంత్రి, నేను కేవలం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని చెప్పేటటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తి నిన్నటి కేబినెట్ వరకే అది పరిష్కారం అయ్యి ఉండాల్సింది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు దేవాలయ ఉద్యోగులు, ముఖ్యంగా అర్చక స్వాములు, ఏదైతే వాళ్ళకి న్యాయమైనటువంటి కోరిక
010 అకౌంట్ ద్వారా ట్రెజరీ ద్వారా తమకి జీతాలు చెల్లించేటువంటి అత్యంత న్యాయమైనటువంటి వారి కోరిక సాధన కోసం ఏదైతే ఈ దీక్ష నిరసన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టారో దానికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్చకుల ద్వారా వారి ఒక డిమాండ్ని మేము కూడా చెప్తా ఉన్నాం. న్యాయమైనటువంటి వారి కోరికను తీర్చడం కోసం ఇంతసేపు మేనిఫెస్టో లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఏ యొక్క సమస్య పరిష్కారం చేయాలన్నా కూడా ఇవాళ ఒక నిరసన ప్రదర్శనల ద్వారా ధర్నాల ద్వారా ప్రజలు చెప్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఒక సమస్యను కూడా గుర్తించి పరిష్కరించే పరిస్థితి లేదు. ఇది సరైనటువంటి విధానం కాదు. మన తెలంగాణ రాష్ట్రం మన యొక్క అందరి యొక్క ఆకాంక్ష మేరకు ఏర్పడిన రాష్ట్రంలో ఈరోజు ఇంకా ఈరోజు ఈ రకంగా నిరసన ప్రదర్శనల ద్వారా తమ కోరికను సాధించుకునే పరిస్థితి ఉండటం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వారి కోరిక న్యాయమైనటువంటి కోరిక ఏదైతే ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించేటువంటి ప్రధానమైన కోరిక ఉందో నిధులతోటి లింక్ పెట్టుకోకుండా దేవాలయాల ఆదాయాలతోటి నిమిత్తం లేకుండా వారికి ప్రతి నెల 1వ తేదీ అందరి ఉద్యోగులకు వచ్చినట్టే వారికి కూడా జీతాలు ట్రెజరీ నుంచి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. కార్మికులు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం అయిందని ఖమ్మంలో కార్మిక సంఘాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక లోకం గర్జించిందని, ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకొని కార్మిక హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె విజయవంతంపై కార్మిక సంఘాలు నగరంలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా లేదన్న బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కార్మిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సంస్థల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొని పూర్తిగా విజయవంతం చేశారన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కార్మికుల సమస్యలను పరిష్కరించామని చెప్తున్నా అది అమలు కాలేదని వారు అన్నారు. ఇప్పటికైనా కార్మిక హక్కులను కాపాడవలసిన బాధ్యత ఉందని, లేదంటే ఇదే వరడుతో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో అన్ని కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. దీన్ని అణిచివేయాలనేటువంటి ప్రయత్నం, అనేక కుట్రలు చేసి మధ్యలోనే కొన్ని యూనియన్లు ఆపేసి సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఈ కుట్రలన్నింటినీ తిప్పికొడుతూ భారతదేశ కార్మిక వర్గం నిన్న ఒక మంచి తీర్పును ఇచ్చింది. అది సార్వత్రిక సమ్మె విజయవంతం చేయటం ద్వారా బెంగాల్లో హింస జరిగింది. అట్లాగే అనేక రాష్ట్రాల్లో ముందుగానే అరెస్టులు చేసి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. మేము ఒక మాట అడుగుతున్నాం. యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా, అట్లాగే ఈనాడు జాతీయంగా ఎట్లయితే బంధు కార్యక్రమం చేశామో ఆనాడు ఐఎన్టీసీ కూడా పాల్గొన్నది అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. పోతే ప్రధానమంత్రి గారు ఈనాడు కార్మికుల్ని ఎట్లా మోసం చేస్తూ ఉన్నాడు, కార్మిక వర్గానికి ఎట్లా అన్యాయం చేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాల్ని చూసినప్పుడు అభివృద్ధి జరగాల్సిందే, పారిశ్రామికంగా చాలా పెట్టుబడులు రావాల్సిందే మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ కార్మికులు పొట్టగొట్టి కార్మిక వ్యవస్థని నాశనం చేస్తే ఏ దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఎక్కడ కూడా ఏ దేశం బాగుపడలేదు. రాష్ట్రంలో 10 జిల్లాల్లో అంటే 42 రోజులు సార్వత్రిక సమ్మె మున్సిపల్ కార్మికులు చేస్తే ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం ఖమ్మంలో కక్ష కట్టి అధికారులు అధికార యంత్రాంగం ఈ విధంగా కక్షపూర్తి వైఖరి అవలంబిస్తూ ఉంది. ఇది న్యాయ సమ్మతమైన సమ్మె చేశారు. సమ్మె నుండి సిట్టి న్యాయమైన సమ్మె చేశారు. సమస్యలు పరిష్కరించుకున్నా కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సమ్మె నిర్మించడం జరిగింది. ఇలా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు చెప్తున్నట్టు మేము పరిష్కరించడం అంటున్నాం. ఏం పరిష్కరించారో వారిని మేము అడుగుతున్నాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటి, కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేసే ఈ దేశంలో పరిశ్రమలు వస్తే కార్మిక చట్టాలు అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండాలనే ఒక ప్రతిపాదన మీదనే మీరు ఈ సవరణ తెస్తున్నారు. దీని మీద మీ వైఖరి ఏంటి అని మేము అడిగాము. మొన్నటి దాకా ఒక వారం రోజులు వారం రోజుల వరకు కానీ మాతోటి అన్ని గేట్ మీటింగ్లో పాల్గొన్న బిఎంఎస్ ఒకేసారి డ్రాప్ కావడానికి కారణం వాటి అనుబంధ సంఘ పార్టీలు ఒత్తిడి వల్లనే అవి విరమించుకున్నాయి తప్ప వాళ్ళకు కూడా బాధ ఉన్నది. బీసీ సప్లాన్ను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు ఆ సంఘం ప్రతినిధులు. బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. బీసీ సప్లాన్ సాధన కమిటీ ప్రతినిధులు నగరంలోని మంచికంటి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిన బీసీలను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉందన్నారు. బీసీ సప్లాన్ను చట్టం చేసి నిధులు కేటాయించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్లు వారు తెలిపారు.
ఈ ధర్నాకు ఎస్సీ ఎస్టీ ఇతర కుల ప్రజా సంఘాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎర్రా శ్రీకాంత్, వినయ్ కుమార్, కనకాచారి తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖున కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తుంది. బీసీలకు కూడా చట్టపరంగా సబ్ ప్లాన్ అనేది అమలు చేయాలని, దాన్ని చట్టం చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తారీఖున కలెక్టరేట్ ముందు ధర్నాని నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు ఖమ్మం జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా, ఎస్సీ ఎస్టీలందరూ కూడా దీనికి పూర్తి సహకారం ఇవ్వాలని, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలందరూ ఈ బీసీ సప్లైన్ డిమాండ్ని బలపరుస్తూ ఉద్యమ ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా బీసీలో ఉన్న ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార జాతులు ఈ మూడిట్లో కూడా ఈ ఉద్యమంలో ఈ మూడు కులాల్లో వాళ్ళు మ్యాక్సిమం రేపు 7వ తారీఖున జరగబోయే ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల వరకు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్స్ అమలు చేయలేదు. మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మాత్రం మండల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, తర్వాత విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అది కూడా క్రీమీ లేయర్ అనేది పెట్టడం వల్ల 27% కూడా నిండని పరిస్థితి ఈరోజు ఉన్నది కాబట్టి క్రీమీ లేయర్ని కూడా ఎత్తేయాలి. చీప్ లిక్కర్ ప్రవేశానికి వ్యతిరేకంగా ఐద్వా మహిళా సంఘం చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం చీప్ లిక్కర్ను ఉపసంహరించుకుందని ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐద్వా మహిళా సంఘం ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీప్ లిక్కర్ విధానంతో పేదలకు నష్టం జరుగుతుందని, ఈ విషయంపై తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశామని, దీనికి స్పందించిన ప్రభుత్వం ఈ విధానాన్ని వెనక్కి తీసుకుందని వారు అన్నారు. చీప్ లిక్కర్ విధానాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సరళ, సమీనా, ఉమామహేశ్వరి, పద్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఐద్వా తీసుకున్న బస్ యాత్ర పోరాటం సందర్భంగా ఇతర మహిళా సంఘాలు అయితేమి జనరల్ పబ్లిక్ కలిసి వచ్చి చీప్ లిక్కర్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా చేసిన పోరాటాన్ని కేసీఆర్ గారు పరిగణనలోకి తీసుకొని చీప్ లిక్కర్ ఆలోచన వెనక్కి తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర మహిళల మనోభావాల్ని, జనరల్ ప్రజానీక మనోభావాల్ని గౌరవించి తన ఆలోచనని వెనక్కి తీసుకున్నందుకు అభినందిస్తూనే, మా డిమాండ్ ఇది ఒక్కటే కాదు, గంగదైపల్లి ఆదర్శంగా తీసుకొని మీరు గ్రామజ్యోతిని వెలిగించాలని ఆశపడ్డారు. గంగదైపల్లి మధ్యం లేని గ్రామం కాబట్టి అభివృద్ధికి సాధ్యమైంది. అట్లాగే మహిళా సంఘంగా ఐద్వాగా మా డిమాండ్స్ ఏంటంటే, రాష్ట్రం కూడా మద్యం లేని రాష్ట్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మద్యం పాలసీని రాష్ట్ర బస్సు జాత జయప్రదంగా ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలితంగా ప్రజల్లో విస్తృతంగా చర్చకు వెళ్ళి ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని మద్యం పాలసీని వెనక్కి తీసుకోవడం జరిగింది. దానికి ఐద్వాగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదే క్రమంలో ఈరోజు ఏదైతే మద్యం నియంత్రించాలని ఐద్వా జాత ఫలితంగా రాష్ట్రం మొత్తం కూడా ఒక మద్య నిషేధం రావాలి, పూర్తి మద్య నిషేధం వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేయాలనే ఒక మేధావి వర్గంలోనూ మహిళల్లోనూ విస్తృతంగా చర్చ రావడానికి ఐద్వా బస్సు యాత్ర దోహదపడింది. చౌక మద్యం షాపులని ఎత్తివేసే దిశగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఐద్వాగా మేము అభినందిస్తున్నాము కేసీఆర్ గారిని. గత 12 రోజులుగా అంటే 17వ తారీఖున ప్రగతి నగర్లో ప్రారంభమైనటువంటి ఐద్వా రాష్ట్ర బస్సు జాత ఈ మద్యానికి వ్యతిరేకంగా, చౌక ధరలకి మద్యాన్ని విక్రయించే దానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఈ జాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో కూడా అపూర్వమైన స్వాగతం లభించింది, ప్రజల దగ్గర నుండి మంచి ఆదరణ లభించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అఖిల భారత యాదవ సంఘం సిద్ధమవుతోంది. అందుకు జిల్లాలోని యాదవులంతా ఈ నెల 5వ తేదీన వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆ సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. యాదవ సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. దశావతారాలలో భాగంగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యాదవుల అమాయకత్వానికి, నీతి నిజాయితులకు పరవశించి శ్రీకృష్ణ పరమాత్ముడిగా యాదవ కులంలో జన్మించాడని వారు పేర్కొన్నారు.
అలాంటి భగవంతుడి జన్మదిన వేడుకలను యాదవులు ఘనంగా జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు మల్లిబాబు, వెంకట నర్సయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖున మరి శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ రోజు సెలవు ప్రకటించడం, అదేవిధంగా మరి ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పేసి అఖిల భారత యాదవ మహాసభ తరఫున మరి పిలుపునిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి డిఓ గారిని, విద్యాశాఖ డిఓ గారిని కూడా కలవటం జరిగింది. మరి రేపు 5వ తారీఖున మరి విద్యా సంస్థలన్నీ, ప్రైవేటు స్కూల్స్, ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా సెలవు దినంగా ప్రకటించాలని, మరి శ్రీకృష్ణ పుట్టినరోజును ఘనంగా చేయాలని, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి ఎంతో ఎన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి శ్రీకృష్ణుడు పుట్టినటువంటి మరి రోజు ఏదైతే ఉన్నదో మరి 5వ తారీఖును కూడా మరి ప్రభుత్వ పరంగా ఈ యొక్క పండగని మరి రాబోయేటువంటి మరి రోజుల్లో మరి ఈ పండగని గవర్నమెంటు మరి నడిపించాలని చెప్పేసి అఖిల భారత యాదవ మహాసభ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5వ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అన్ని కులాల వారికి విజ్ఞప్తి చేస్తూ, పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వం మొత్తం జగతికే మూలం అని ఆయన గీతా సారాంశంలో పుట్టేది నా దగ్గర నుంచే, చచ్చేది నా దగ్గర నుంచే, పుట్టించేవాడిని నేను, చంపేవాడిని నేను అనే యొక్క ఇదితోటి అధర్మం 3 కాళ్ళ మీద నడుస్తున్నప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు జన్మించి దుష్టశక్తుల్ని 1,000,000 మందిని కూడా దాన్ని నాయకత్వం వహించి అర్జునుడితో చంపించిన ఘనత శ్రీకృష్ణుడిదే. అప్పుడు అర్జునుడు కూడా యుద్ధం చేయలేని టైంలో మరి వీళ్ళతో నేను యుద్ధం చేయలేను నా వల్ల కాదంటే అప్పుడు అర్జునుడికి ఆయన విశ్వరూపం చూపిస్తాడు, నేను పరమాత్ముడిని లోకరక్షకుడిని అని తెలియపరచుండు. దీంట్లో అన్ని కులాల వారు, యాదవులు, బ్రాహ్మణ్స్, కోవట్లు, క్షత్రియులు, అన్ని జాతుల ముదిరాజులు, అన్ని జాతుల వారు ఘనంగా జరుపుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 10వ రోజు కొనసాగుతున్న అర్చకుల సమ్మె, పలు పార్టీల నేతలు మద్దతు, అండగా ఉంటామని హామీనిచ్చిన నేతలు. ఆధునిక వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలన్న మూవా విజయబాబు. జిల్లాలో విజయవంతమైన కార్మికుల సమ్మె, అన్ని వర్గాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారన్న కార్మిక సంఘాల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.